లక్ష్మీదేవిలా ఉంది ఈ రోజు జీవితం మొదలు పెడదాం బోని బాగా మరకలు ఉన్నాయి అమ్మా నీ జాతకం మామూలు లేదు నీ ఎనగాతలో కూడా 8 సంవత్సరాలు తిరుగుతున్నాడు అమ్మా నీ నుంచి ఆడు బతికి స్టార్ కూడా అయిపోతున్నాడు ఎక్కువ ఫీల్ అవద్దు ఆడి నుంచి కూడా నువ్వే బతుకుతున్నావు చిలక జ్యోతిషం అన్నారు చిలక ఎక్కడ లేదండి సార్ రామ్మ చిలకమ్మ రావాలి రావాలి చిలక రావాలి ఇదేంటి నా పేరు చిలకమ్మ నా పేరు చిలకమ్మ ఈ పేరు చిలక మరి అద్దె ఏం తెచ్చారు ఇది లంచ్ బాక్స్ అండి మరి అందులో లంచ్ లేదు లంచ్ తినేసి ఆల్రెడీ నా చేయి చూసి చెప్పండి చేయి కదయ్యా కొంతమంది ఫేస్ చూసి చెప్పేస్తాను కొంచెం ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్ టిష్యూ తో శుక్ర నిమిషం పౌడర్ రాసుకో తల తూకో నీట్ గా ముందే బాగున్నా తుడిచుకో ముందే బాగున్నా తుడిచుకో ఇప్పుడు చెప్పండి సార్ ఫ్లాష్ బ్యాక్ చాలా వరస్ట్ ఫ్యూచర్ పెంట పెంట ప్రెసెంట్ అయితే బలలేదు ఉండిపోయింది నాకు ప్రెసెంట్ బానే ఉందయ్యా దంతకి బాగా చెంది ఉంది ఆయుష్ రేఖ తక్కువ ఉంది సురేఖ చాలా పెద్ద ఉంది సురేఖ చాలా పెద్ద ఉంది నీకు సురేఖ నాలుగు పరిచున్నారా తెలుసు సార్ ఆ సురేఖ నుంచి రేఖలను తగ్గిపోయాయి నీకు మరి ఇప్పుడు ఎలా సార్ నేను ఒక మంత్రం చెప్తా ఏంటి అది మంత్రమా ఈ మంత్రానికి వాయిస్ ఉండదు ఓన్లీ ఎక్స్ప్రెషన్ కూర్చొని చేస్తుండే 2 నిమిషాలు అయిపోద్ది మొత్తం ఇదేం మంత్రం సార్ కొత్త మంత్రం రోజుకి 100 నిమిషాలు అన్నావు అనుకో 100 నిమిషాలు అంటే మెండొప్పు వస్తుంది ఏం చేయాలి ఇప్పుడు టాబ్లెట్స్ కూడా తగ్గిపోద్ది మంచి అంటే ఇలా ఉండాలి ప్రతిరోజు 100 నిమిషాలు చేయాలి సార్ ప్రతిరోజు వద్దమ్మా రోజుకి ఒకసారి చేయి మళ్ళీ పంచి నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ మనసు రాగెత్తంది 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 వయసు ఊగెత్తంది 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 అమ్మా అదే అమ్మ భోజనాలు పెడుతున్నాను నించో నించోండి ఇది ఇది మనం జాతకాలు జ్యోతిషం అని చెప్తుంటాం మనం అమ్మ జాతకాలు చెప్తారండి మీరు ఏం కావాలో ఏం జరుగుతుంది అన్ని టక టక చెప్పేస్తా తప్పకుండా మీరే చెప్పాలి మరి ఏం చెప్పాలి చెప్పు వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది నీకు కావాలంటే జాతకం చెప్తాను ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది చెప్పేస్తాను చెప్పండి సార్ నీకు పెళ్ళి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందయ్యా ఒక్క నిమిషం బాబు సార్ సార్ నీకు ధనరేఖ ఆయుష్ రేఖ రెండు తక్కువ ఉన్నాయి మందరు ఉన్నాయి పెడదాం మందరు ఉన్నాయి పెడదాం నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పాడు ఏమైందండి నువ్వేమన్నా జాతకం ఏం చెప్పావు పెళ్ళైన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందని చెప్పాను పెళ్ళి అవ్వకముందు నేను కోటేశ్వరిని పెళ్ళి అయిన తర్వాత కోటి లక్షల కొంటాడు దీని వల్ల అనంత దీని వల్లే అదే మీరు పని చేయండి మీరు అర్జెంట్ వెళ్ళి మంతగండి ఫస్ట్ ఇప్పుడు అక్కడ డబ్బులు నీకు ధనరేఖ ఆయుష్ తక్కువ ఉంది అది మంత్రం అమ్ముతావు
రేఖలు అమ్ముతారా? ఆయుష్ రేఖ కూడా అంటిస్తున్నాను చూడు. సార్ ఆయుష్ ఎంత పెడుతున్నారు? నీకు ఎంత కావాలి? ఒక 120 దాకా ఉంటే. 120 గారు పెద్దవరా. ఇగో మనం జీవితాంతం ఎలా పోతుంది తెలుసా? ఇంకా ఖాళీ ఉండవు, ఇంకా ఖాళీ ఉండవు. బాబు సరే నా జాతకం చెప్పండి సార్. ఇంకేమంటారు చెప్పండి. నీకు ఆయుష్ రేఖ బాగానే ఉంది, దండరేఖ కొంచెం తక్కువ ఉంది. ఎలా సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? మన దగ్గర దండరేఖ అమ్ముతాం. ఆయుష్ రేఖ కావాలి పోనీ. ఆయుష్ రేఖ కావాలి సార్. నువ్వైతే మంది ఎక్కుతావు కాబట్టి 50 పోతావు. మన దగ్గర 75, 80, 120 ఆయుష్ రేఖలు ఉన్నాయి. ఏం కావాలి నీకు? నాకు మొత్తం 100 ఇచ్చేయండి సార్. 10,000 వద్ది. 10,000 కట్టండి సార్. బాబు నీకు ఒక కొడుకు అవునా? హరీ షూర్ సార్. పక్కా నీ పేచు చెప్పేస్తా, వెళ్ళిపో. ఏమిందండి? 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో 2 కొడుకులు నడుస్తున్నారు. మీరేమన్నారు? ఒకడని చెప్పాను. ఆడెవడు? నువ్వు చెప్పింది కరెక్టా, అది పెంచుతుంది కరెక్టా? కరెక్ట్ చెప్పాలి నాకు. జ్యోతిష్యం కరెక్టే కదా? జ్యోతిష్యం కరెక్టే అండి. మరి కరెక్ట్ అనేది ఆడేవాడు. నీకేం పరిచయం ఉంది ఆవిడ? గారి మీ దగ్గర రేఖలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. తీయండి అమ్మండి. అదే మొదలయ్యా. ఇగో ఆయుష్ రేఖ అమ్మేసుకో, నీ ఇష్టం. ఇది మొత్తం 3 రేఖలు ఉన్నాయి. ఇప్పటికి సురేఖ కావాలి అంతే కదా? అవును సార్. ఇది తీసుకెళ్లి సగం నువ్వు పెట్టుకో, మిగతా సగం సురేఖ పెడితే మీ ఇద్దరు ఆయుష్ గట్టిగా ఉంటది. ఓకేనా? మరి ఇల్లు వస్తాయితే. అలాగే సార్. 120 సంవత్సరాలు ఇంకా నువ్వు ఇంకా ఆగద్దు. ఏమైనా గ్యాప్ ఉంటే కొంచెం అమ్మలు చూస్తున్నావు. అప్పుడు చొరకాలు దొక్కుంటే వెళ్ళిపో. 120 సంవత్సరాలు అంటే ఇంకా పెద్దది. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్. ఎవ్రీవన్ ఇట్స్ అ ఫీస్ట్. మీ అందరినీ కలిసి స్టేజ్ మీద చూడటమే మా అందరికి చాలా చాలా హ్యాపీ అయిన ఒక విషయం. సో ఇట్ వాస్ అ వెరీ ఫన్ ఫిల్ షో. థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్ గారు ఎలా ఉంది స్కిట్? స్కిట్ చాలా బాగుంది భయ్యా, నాన్ స్టాప్ పంచులు. డైరెక్టర్ గారు నా పెద్ద ఫ్యాన్, ఫస్ట్ నుంచి మీ టీమ్ కి. ఇప్పుడు చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్డ్ అలాట్, ఎక్సలెంట్. Thank you, Rashmi. నాకు మిమ్మల్ని అందరినీ కలవడం, ఇక్కడ ఎక్స్ట్రా జబర్దస్త్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఫుల్ కాంపిటీషన్ అవబోతుంది ఈ రోజు, మిమ్మల్ని మేము ఇంప్రెస్ చేయాలి. మనోహరా మనో గారు. సార్ ఏంటి సార్ అది? అంటే నేను ఈ స్టెప్ అయిపోతే ఆ స్టెప్కి వాల్యూ ఉండదు మళ్ళీ.
సో ట్రైలర్ అందరూ చూసారు. సో డైరెక్టర్ గారు సినిమా కాన్సెప్ట్ ఏంటండి? చిన్న కాన్సెప్ట్ అండి, అది సినిమాలో చూస్తే పెద్దగా అర్థమవుతుంది చాలా క్లియర్ గా. పరంపరలో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్యూ సో మచ్ ఇంద్రజ గారు. అందరూ ఇష్టపడే మూవీగా ఇది ఉంటుందని మై ప్రేయర్స్ ఆర్ దేర్ ఫర్ యు ఆల్. విషింగ్ ఎ గ్రేట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. ప్లీజ్ గ్రాబ్ యువర్ హాట్ సీట్స్ అండ్ చిల్ అండ్ ఎంజాయ్.